అందరికీ నమస్కారం. ఈరోజు ఆది వారాహి శక్తిపీఠం తిరుచానూర్ తిరుపతి జిల్లా పీఠాధిపతి శ్రీ 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 మహారుద్ర స్వామి వారు మన స్టూడియోకి విచ్చేశారు. ఆ మహానుభావునితో ఇవాళ ఆధ్యాత్మికత, అదేవిధంగా వారాహి దేవి యొక్క మహత్యాలు, మరి ఆ పీఠ స్థాపన ఎందుకు చేశారు మొదలైనటువంటి విషయాలతో ఈరోజు స్వామి దగ్గర తెలుసుకుందాం. ముఖాముఖిలోకి ప్రవేశిద్దాం. నమస్కారం స్వామి. జయ వారాహి, నమో వారాహి. మీరు వారాహి దేవి పీఠాన్ని స్థాపించి ఇవాళ ఎంతోమందికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దారపోస్తున్నారు, మరి ఆ పీఠం స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది? లోక కళ్యాణార్థమే ఆ యొక్క పీఠాన్ని ప్రారంభించడం జరిగింది. భగవంతుడు ధనవంతులకే కాదు, బలహీనులకు కూడా భగవంతుడు ఉన్నాడు. బలహీనుల వద్దకు భగవంతుడిని చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ వారాహి పీఠాన్ని స్థాపించడం జరిగింది. మనిషి జీవన పోరాటంలో అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి పరిహారాల కోసం తెలియక అనేక మార్గాల్లో వెళ్ళి కొన్ని పలించి కొన్ని పలించకుండా చాలా ఇబ్బందులు పడుతున్న బడుగు జనానికి ఒక పరిహార పీఠంగా ఈ యొక్క సప్తమాతృక పరిహార వారాహి శక్తి పీఠాన్ని తిరుచానూరులో ఏర్పాటు చేయడం జరిగింది. సప్తమాతృక అంటే వారాహిదేవి సప్తమాతృకల్లో ఒక దేవత. సప్తమాతృకల్లో ఐదో దేవత వారాహి, దశమహావిద్యల్లో కూడా ఐదవ దేవత వారాహి. అందుకే ఈమెకి వారాహి అనే పేరుతో పాటు పంచమీ నాయకి అనేటువంటి పేరు కూడా ఉంది. పంచమీ నాయకి అంటే ఏమిటి? అదేవిధంగా లలితా సహస్ర లలితా సహస్రనామంలో లలిత స్వరూపాలలో ఆమె యొక్క లలితాదేవి రాజు అయితే రాజమాతంగి మంత్రిని, ఈమె ఐదో దేవత వారాహి. ఆ ఐదవ దేవత ఐదవ స్థానంలో ఈమె సప్తమాతృకల్లో కానీ దశమహావిద్యలో కానీ లలితా త్రిపుర సుందరి భట్టారక పరివారంలో కానీ ఈమె ఐదో దేవతగా ఉంటుంది కాబట్టి ఆమెని పంచమీ నాయకి అంటారు. స్వామి, ఈ రోజుల్లో చాలామంది అంటే ఈ వారాహి, ఈ మామూలుగా కాంతార సినిమా వచ్చిన తర్వాత వారాహి దేవత గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి దేవతగా భావిస్తారు అని చెబుతారు. ఈమె పంచభూతాలకు దేవత, ఈమె ప్రకృతి దేవత వారాహి. వారాహి లలితా త్రిపుర సుందరి యొక్క రాజ్యంలో ఆమె దళపతి, సేనాధిపతి, దండనాయకి. ఈ లలిత అమ్మవారి రూపంలో వెళ్ళి చేసేటువంటి ప్రతి యుద్ధంలో ప్రతి రాక్షస సంహారానికి సైన్యాధ్యక్షురాలు ఈ దళపతి అయినటువంటి వారాహిదేవి. కాబట్టి ఆమెని దండనాయకి అని కూడా అంటారు. విజయానికి చిహ్నం ఆమె. ఇతర దేవతలకు వారాహి దేవికి ఉన్నటువంటి తేడా ఏమిటి? వారాహి శత్రునాశిని, శత్రువు అనే వాడిని పెట్టదు. దీని అర్థాన్ని తప్పుగా గ్రహించి భక్తులు మనకి బాహ్య రూపంలో ఉండేటువంటి శత్రువులు, మనల్ని తిట్టిన వాళ్ళు, మనకి అప్పిచ్చి గట్టిగా అడిగిన వాళ్ళు, లేదా మనల్ని మందలిచ్చిన వాళ్ళను మనం శత్రువులుగా అనుకుంటాం. వారాహిదేవిని కొలవడం వల్ల ప్రతి మనిషికి అంతర్ముఖంగా నలుగురు శత్రువులు ఉంటారు. వాళ్ళు అహంకారం, ద్వేషం, అసూయ, అజ్ఞానం. ఈ నాలుగుటి వల్లనే ప్రతి మనిషికి భౌతికంగా శత్రువులు తయారు చేస్తుంది. ఈ వారాహి అమ్మవారిని కొలవడం వల్ల, పూజించడం వల్ల ఈ అంతర్ముఖంగా ఉండేటువంటి మనకు శత్రువుల్ని తయారు చేసేటువంటి శత్రువుల్ని సంహరించేస్తుంది. తద్వారా అహంకారం లేని మనిషి, అజ్ఞానం లేని మనిషి, ద్వేషం లేని మనిషి, అసూయ లేనటువంటి మనిషిగా ఎప్పుడైతే ఒక మనిషి తయారవుతాడో ఈ సమాజ హితం కోసం పాటుపడే వ్యక్తిగా తయారవుతారు. అదే వారాహిదేవి యొక్క లక్షణం. స్వామి, మీరు ఏ వయసులో ఈ ఆధ్యాత్మిక రంగం వైపు వచ్చారు?
నాకు మొదటి నుంచి మా తల్లిదండ్రులు పూర్తి ఆధ్యాత్మికతతోనే ఉన్నారు. మా తాతగారు కొంత జాతకాలు చెప్పేవాడు, పల్లెల్లో నాటు మందులు అంటారు కదా, ఆయుర్వేదం మందులు అవి ఇచ్చేవాళ్ళు. మొదటి నుంచి మేనమామలు కానీ వీళ్ళందరూ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలోనే ఉన్నాం కాబట్టి మాకు ఆధ్యాత్మిక రంగంలో ఆధ్యాత్మికమైనటువంటి భావాలతోనే పెరిగాం కాబట్టి మాకు అది అలాగే ఉండిపోయింది. మీరు ఈ ఆధ్యాత్మికతలో ఇప్పుడు మంత్ర తంత్ర యంత్ర విద్యలు అని అంటారు కదా, వాటిలో ఏమైనా మీరు సాధన చేశారా? చేశాం కాబట్టి ఈరోజు వారాహి పీఠానికి ప్రతి రాష్ట్రం నుంచి వివిధ దూర ప్రాంతాల నుంచి మేం ప్రచారం చేసుకునేది అయితే ఎక్కడా లేదు. అందరూ అక్కడికి వచ్చి పరిహారాలు చేసుకొని వాళ్ళ రుగ్మతల్ని వాళ్ళ యొక్క దోషాలు నివృత్తి అయిన వాళ్ళు వాళ్ళ దూరపు బంధువులకో వాళ్ళ స్నేహితులకో చెప్పడం వల్ల అట్లా ప్రచారమే ఈరోజు ప్రతిరోజు ఆలయానికి వారాహి ఆలయానికి దూర ప్రాంతాల నుంచి విశాఖపట్నం, ఒరిస్సా, విజయవాడ, తమిళనాడు, కర్ణాటక నుంచి అంతా కూడా వస్తారు. స్వామి, మీరు ఎలాంటి సమస్యలతో జనరల్గా భక్తులు మీ దగ్గరకు వస్తుంటారు, మీరు ఎలాంటి పరిహారాలను మీరు వారికి సూచిస్తూ ఉంటారు, మీరు యజ్ఞాలు యాగాలు ఇలాంటివి ఏమన్నా చేస్తూ అలా మానవ జాతికి? వారాహి పీఠం నిత్య అగ్నిహోత్రం, ఎప్పుడూ హోమజ్వాలలు ఉంటాయి. అక్కడ వారాహి హోమం జరుగుతుంది, వీరభద్ర హోమం జరుగుతుంది, రాజమాతంగి హోమాలు జరుగుతాయి. ఆయా తిథులు ఆయా ప్రధాన దేవతలకు అనుగుణమైన నక్షత్ర తిథులలో మేము పీఠంలో ఎప్పుడు హోమ కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. వారాహి దేవతకి పగటి పూట దర్శనం లేదు. సాయంత్రం 4 గంటలకు ఆలయం తెరుస్తాము, రాత్రి 8:30కి ఆలయాన్ని మూసేస్తాం. దానికి కారణం ఏమిటంటే వారాహి దేవత పగుల్లో నిద్రపోతుంది, అది శాస్త్రం కాబట్టి. ఆమె నిద్రపోయేటప్పుడు ఆమెకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు, భక్తుల తాకిడి ఉండకూడదని మేము ఆ పద్ధతి ప్రకారం 4:00 నుంచి 5:30 వరకు ఆలయాన్ని తెరిచి ఆమెకి చేయవలసినటువంటి క్రతువు కార్యక్రమాలు చేసేసి ఆలయాన్ని మూసివేస్తాం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు తెరిచి 8:30కి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాల తర్వాత 8:30కి ఆలయాన్ని మూసివేస్తాం. చాలా సంతోషం గురుగారు. అయితే పగటి పూట ఆరాధన ఉండదంటారు? ఉండదు, ఉండదు, ఎక్కడా ఉండదు వారాహికి పగటి పూట. ఇప్పుడు వారాహి దేవి ఈ మధ్యకాలంలో చాలా పాపులర్గా, అంటే చాలామంది అమ్మ మా యొక్క కోరికలు తీరుస్తూ ఉంది అని చెప్పి చెబుతూ ఉంటారు. మరి ఈ లోక కళ్యాణార్థం మీ యొక్క పీఠం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయాలని మీరు అనుకుంటున్నారు? వారాహి దేవతనంగాన్ని అందరూ ఒక విధమైనటువంటి భయంతో ఉంటారు. ఆమె శత్రునాశిని ఒకటి, రెండవది పూజా విధానంలో ఎటువంటి పొరపాట్లు వచ్చినా ఆమె సహించదు, ఆగ్రహిస్తుంది అనేసి. ఇప్పుడు మేము పీఠం తరపున మేము వారాహి గురించి విస్తృతమైన అవగాహన కల్పించాలి. ఆమె కరుణించే దేవత, కన్నీళ్లతో తన కష్టాన్ని చెప్పుకుంటే కన్న తల్లేగా ఒక నిమిషం ఆలోచిస్తుంది, కానీ వారాహి అలా ఉండే ప్రసక్తి లేదు. వారాహి నీ బాధను తీర్చేటువంటి దేవత, ఆమెని పూజించాల్సిన విధానంలో పూజించాలి. వారాహి దేవత పీఠం ద్వారా ఎలాంటి భక్తులు అయినా అక్కడికి రావచ్చా? ఎలాంటి భక్తులైనా వారాహి పీఠాన్ని దర్శించాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఆమె అనుమతి లేనిదే ఆమె దర్శనం దొరకదు, ఆమె అనుగ్రహం కావాలి. మిగిలిన దేవతల్లాగా, మిగిలిన దేవాలయాల్లాగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోలేము. ఆమె అనుగ్రహం ఉంటేనే నువ్వు వారాహి ఉపాసకులనైనా చూడగలుగుతావు, వారాహి దేవత దర్శనమైనా జరుగుతుంది. ఇప్పుడు షిరిడి సాయిబాబా, నా అనుమతి లేనిది ఎవరు షిరిడిలో ప్రవేశించలేరు, పిచ్చుక కాలికి దారం కట్టినట్టు నా వద్దకు నా భక్తులు నేనే రప్పించుకుంటాను అని అన్నారు. అలా ఆయన ఒక మహాయోగి, అలా వారాహి దేవత అనుగ్రహంతోనే పీఠానికి రావడం జరుగుతుందని మీరు అంటున్నారు? అవును, అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ వారాహి గురించి చాలామందికి తెలియదు.
కొంతమంది తెలిసిన వాళ్ళ దీని ఉపాసకులు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వారాహిని ఒక్కసారి ఆమెను నీ ఇంటి దేవతగా, నీ కులదేవతగా నువ్వు ఏ కుటుంబం అయితే అంగీకరిస్తుందో ఆ కుటుంబం తరతరాలుగా కీర్తించబడతారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. రాజరాజ చోళుడు అనేటువంటి వ్యక్తి మరణించి కొన్ని వేల సంవత్సరాలు అవుతా ఉంది. అయినప్పటికీ ఈ రోజుకి మనం ఏ ఆలయాన్ని సందర్శించినా చరిత్రలో ఎక్కడ పోయినా రాజరాజ చోళుడికి ఒక చరిత్ర ఉంది. దానికి కారణం రాజరాజ చోళుడు వారాహి ఉపాసకుడు. ఆయన నిద్ర లేచి వారాహిని తలవకుండా అడుగు భూమి మీద పెట్టాడు. అదేవిధంగా వారాహినికి నివేదన చేయకుండా ఆయన విశ్రమించాడు. అందుకే సముద్రాల కవతలు కూడా సింగపూర్, మలేషియా, కాంబోడియా, ఇథియోపియా ఇవే దేశాలలో ఉండేటువంటి హిందూ దేవాలయాలన్నీ నిర్మించింది రాజరాజ చోళులే. సముద్రము కవతలు కూడా రాజ్యాన్ని స్థాపించగలిగిన వాడు రాజరాజ చోళుడు. ప్రపంచంలో ఇద్దరు వీరులు మాత్రమే సముద్రం దాటి యుద్ధాలు చేసిన వాళ్ళు, అందులో ఒకడు రాజరాజ చోళుడు, మన భారతదేశంలో మనం గర్వంగా చెప్పుకునేటువంటి రాజు, ఇంకొకడు అలెగ్జాండర్. వీళ్ళిద్దరూ తప్ప ఏ రాజులు సముద్రము దాటి వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. ఇది వారాహి ఉపాసన వల్లే అది సాధ్యమైంది అనేది శాస్త్రం చెప్తుంది. స్వామి, మరి వారాహిదేవిని ఎలా పూజించాలి? అయితే ఫోటోలు పెట్టి పూజించవచ్చా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా మార్గాలు ఉన్నాయా? వారాహిదేవి ఛాయాచిత్రాలను కానీ విగ్రహాలను కానీ, అది ఏ సైజు అయినా విగ్రహాలను కానీ పూజా మందిరంలో పెట్టి పూజించరాదు. వారాహిని ఇంటిలో ఎందు పూజించాలి అంటే యంత్ర రూపంలో మాత్రమే ఆమెని పెట్టి పూజించాలి. దానికి ఆమె బీజాక్షర నడుమ ఉంటుంది కాబట్టి మనకెటువంటి అశుభం జరగదు. వారాహి ఛాయాచిత్రం కానీ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహము ఛాయాచిత్రం అంటే ఆమె రూపం ఉన్నట్టే. పగటి పూట ఆమె నిద్రపోతుంది. పగటి పూట మనం మేలుకొని ఆమె నిద్రకు భంగం కలిగించడం వల్ల ఆమె మనకు చిన్న చిన్న కుటుంబంలో చిన్న చిన్న కలతలు పెడుతుంది, చిన్నవే. దానివల్ల ఏమంటే మనల్ని అందరినీ సైలెంట్ చేసి ఆమె ప్రశాంతంగా నిలబడిపోతుంది. బట్ ఆ కలతలు అనేది కొంత ఇదవుతుంది కదా. అందుకోసమని భక్తులు ఎవరు అటువంటి పొరపాట్లు చేయకండి. అమ్మవారి ఛాయాచిత్రాన్ని కానీ, అమ్మవారి చిన్న విగ్రహాలను కానీ ఉంచకండి. ఒకవేళ ఇప్పటికే ఉంచుంటే దాన్ని తీసుకెళ్ళి ఏదన్నా మీకు సమీప ఆలయంలో చేర్చండి. వారాహి యంత్రం పెట్టి ఇంట్లో పూజించండి. నీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ముందెన్నడూ నువ్వు చూడలేనటువంటి అనుభూతిని వారాహిని పూజించిన తర్వాత యంత్ర రూపంలో నీ ఇంట్లో అనుభూతి కలుగుతుంది. అంటే వారాహిదేవిని ఎలా పూజించాలి, దానికి పరిష్కార మార్గాలు చాలా చక్కగా చెప్పారు. ఇక వారాహిదేవి అంటే ఆమె మహత్యాన్ని ప్రచారం చేయడానికి మీ లేదా ఆమె భక్తులు చాలామంది వస్తూ ఉంటారు, వారికి ఎలాంటి పరిష్కారాలు మీ పీఠంలో లభిస్తున్నాయి? ఆ పీఠాన్ని ఇంకా మీరు ఎలా అభివృద్ధి చేస్తూ ఉన్నారు? మేము ఈ పీఠం ఆరంభించిన 3 సంవత్సరాల లోపలనే అనేక మంది సమస్యలు పరిష్కారాలయ్యి అమ్మవారికి విపరీతమైనటువంటి భక్తులు అయిపోయారు. ఇవన్నీ ప్రపంచానికి తెలియాలి. వారాహి గురించి ఉపాసకుడుగా నేను చెప్పడము లేదా వారాహి గురించి తెలిసిన వాళ్ళు చెప్పడం కంటే కూడా భక్తులు పొందినటువంటి అనుభూతి, ఆ దేవత వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఎంత ఇదిగా ఉందో వాళ్ళ నోటి ద్వారానే తొందరలో చెప్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ వారాహిని ఈ రాష్ట్రము, అన్ని రాష్ట్రాలలో వారాహి గురించి పెద్ద ప్రచారం చేసి వారాహి భక్తుల సంఖ్యను పెంచడానికే ఈ పీఠం అనేక కార్యక్రమాలని బహిరంగంగా ప్రజల కోసం, భగవంతుని, భగవతిని,
బలహీనుల దగ్గరికి చేర్చడం కోసం ప్రయత్నిస్తున్నాం. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా వారాహిదేవి అనుగ్రహాన్ని అందరికి అందించాలనేటువంటి మీ యొక్క జీవిత లక్ష్యం చాలా గొప్పది స్వామి. ధన్యవాదాలు. మీరు లోక కళ్యాణం కోసమే ఈ యొక్క యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారా? ఇది కేవలం లోకంలో ఆ యొక్క పీఠానికి వచ్చేవాళ్ళు, ఆ వారాహిని నమ్మి వచ్చే వాళ్ళకందరికీ శుభం కలగాలి. వాళ్ళు ఏ విధంగా జీవించాలనుకుంటారో ఆ జీవితాన్ని అందించమని వారాహి కోసం మేము నిత్యం హోమ కార్యక్రమాలు చేస్తుంటాం. వారాహి దేవత యొక్క అనుగ్రహము పొంది ఆమె యొక్క అనుభూతులు పొందామంటున్నారు, మీ యొక్క అనుభవాలను కొన్ని తెలియజేయండి భక్తుల కోసం. ఇప్పుడు అనుభూతులు అనుభవాలు ఇది కేవలం మహారుద్రస్వామి వల్ల జరిగింది అనేది మాత్రం నేను ఒప్పుకోను. ఆ వారాహి ఉపాసన చేయడం వల్ల ఒక భక్తుడు వచ్చిన కష్టాన్ని ఆ తల్లికి చెప్పగలుగుతాను నేను. అమ్మ, ఈ బిడ్డ ఇలాంటి కష్టంలో ఉన్నాడు, ఆ కష్టాన్ని ఆ కన్నీళ్లను తుడువు తల్లి అని ఆమెకి చెప్పగలిగేటువంటి ఆ ఉపాసన ద్వారా చెప్పడం వల్ల ఆమె తీర్చినటువంటి అనేక సమస్యలు ఉంది. ప్రాణాలతో ఇంకా లేదు అనుకున్న వాళ్ళని కూడా, ఇంకా ఆఖరి గడియలని చెప్పిన వాళ్ళని కూడా ఆమె బయట తీసుకొచ్చింది. దానికి ఎన్నో ఉదాహరణలు ఉంది. ఆర్థిక సమస్యలతో చితికిపోతున్నాము అన్న వాళ్ళకి ఆర్థికంగా ఆమె బలపడేంత స్థైర్యాన్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళకి, ముఖ్యంగా చాలా ఏళ్ళుగా పెళ్లి కాని వాళ్ళకి పరిహారం చెప్పి ఆ వారాహి దగ్గర పరిహారం పొందిన వాళ్ళు పెళ్ళయి వాళ్ళు జంటగా వచ్చి మొదట అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని పోయిన సందర్భాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవి నేను చెప్పడం వల్ల అది ప్రచారం కోసము అని అనుకుంటారు. మేము ప్రచారం కూడా పెద్దగా చేయము. ఈ మధ్య భక్తులందరూ, ఒక విషయం ఏంటంటే, ఒక అద్భుతాలు జరుగుతున్నప్పుడు భక్తుల ద్వారా ప్రచారం ఎలాగో జరుగుతుంది, కానీ ఒక పీఠాధిపతిగా మీరు, మీకు ఒక ప్రణాళిక అంటూ ఉంటుంది. లోక కళ్యాణం కోసం మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామీజీ. వారాహిదేవి యొక్క దివ్య శక్తులను, ఆమె యొక్క చరిత్రను, భక్తుల యొక్క అనుభవాలను సామాన్యుల దగ్గర కూడా తీసుకువెళ్ళాలని మీ సంకల్పం చాలా గొప్పది. మరి ఇంకా ఇలాంటి ప్రణాళికలు మీ పీఠం ద్వారా చేయబోతున్నారు? ఈ వారాహి అమ్మవారి గురించి, వారాహి అమ్మవారి లీలలు, వారాహి అమ్మవారి గురించి ఏ ఏ పురాణంలో ప్రస్తావన ఉంది, వారాహి అమ్మవారిని కొలవడం వల్ల ఎటువంటి పరిహారాలు ప్రయోజనాలు పొందుతారో ఇవన్నింటినీ ఒక మ్యాగజైన్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళి ఈ యొక్క పత్రికల్ని పంచడం, అక్కడ ప్రచారం నిర్వహించడం, వారాహిని, వారాహి ఆరాధనను వారి దగ్గర నుంచి ప్రారంభించడం జట్లు జట్లుగా, ఇలా వారాహి సేవా సైన్యం అనేటువంటి ఒక విభాగాన్ని పెట్టి వారాహి భక్తుల్ని తయారు చేసి దీన్ని ప్రపంచవ్యాప్తం చేయాలనేది మా వారాహి పీఠం యొక్క లక్ష్యం. చాలా సంతోషం గురుగారు. ప్రపంచవ్యాప్తంగా అంటే ఎంతోమంది దేవతలు ఉన్నారు, ఎన్నో పీఠాలు ఉన్నాయి, ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తున్నారు, కానీ ప్రకృతికి సంబంధించినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి వారాహి దేవతను మీరు మరి ఆరాధించారు, అదేవిధంగా దివ్య శక్తులు పొందారు. మీ యొక్క దివ్య శక్తులను లోక కళ్యాణం కోసము ఉపయోగించాలి అన్నటువంటి సంకల్పము చాలా గొప్పది. మరి మీ యొక్క ఆకాంక్ష ఆ వారాహిదేవి యొక్క అనుగ్రహం వల్ల నెరవేరాలని కోరుకుంటూ, మీరు లోక కళ్యాణం కోసమే పుట్టినటువంటి జగత్ గురువులుగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ మా స్టూడియోకు వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వారాహి, నమో వారాహి, ఆది వారాహి.